नमस्ते एनटीवी प्रेक्षकुलकी दीपावली पंडुग शुभाकांक्षलु चीकटी वेलुगुल रंगेली दीपावली अलागे सेम आयन लाइफ लो कूडा चीकट्लु वेलुगुलु उन्नायि मरेवरो कादंडि वर्सटाइल एक्टर जगपति बाबू आयन लाइफ लो उन्न चीकट्लु वेलुगुल गुरिंचि मात्लाडदामा मरि हैप्पी दीपावली अंडि हैप्पी दीवाली टू यू हैप्पी दीवाली एवरीबॉडी नमस्कारम दीपावली एला सेलिब्रेट चेसुकुंटुन्नारु దీపావళి సెలబ్రేట్ చేసి చాలా కాలం అయింది. లాస్ట్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు? హార్డ్లీ ఐ డోంట్ రిమెంబర్ ఆల్సో, గుర్తు కూడా లేదు. ఎందుకంటే అలా కాన్సెప్టే పోయింది. బర్నింగ్ క్రాకర్స్ అనేది అదే దీపావళి కదా మనకి. నాకు పూజలు అవి తెలియవు. చిన్నప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత ద వే దే ఆర్ మేడ్, ఆ లేబర్ ద హౌ ఇట్ ఇస్ మేడ్ అనేది తెలిసిన తర్వాత నేచర్ని నమ్ముకున్న తర్వాత అది కరెక్ట్ కాదనిపించింది. సో ఇప్పుడు అసలు అది కూడా లేదు. But every day is a happy day. Diwali is a happier day. That's all. And chala duranga concrete jungle and general ga main city lo untaru kada. You ikkada enta duram ochi village kind of ikkada farm house lo undi meeru ee Diwali ila celebrate cheskodam enduku ante every festival katla vastu untara lekapothe endukani nen daggiriki vachanu duram hala ante nature ki nature ki oh wow actually manam duram ayyam నేచర్కి. అది న్యాయం కాదు. అసలు ఫస్ట్ మనం చేసింది దూరం అయిపోవడం న్యాయం కాదు. అందుకనే 100% మళ్ళీ నేచర్కే వెళ్ళాల్సిందే. ఎవరైనా మీకు చూసే ఉంటే ఫామ్ హౌసెస్ ఇవాళ ప్రతి ఒక్కరికి ఒక సెకండ్ హోమ్ అనేది ఉంటాను. అదే కాదు విలేజెస్కి వెళ్ళాలని ఫీలింగ్. అది విలేజెస్ లేవు ఇప్పుడు. ప్రాపర్ విలేజే లేదు. అవి కూడా మోడర్నైజ్ అయిపోయినాయి. సో ఇది నేను అనేది మళ్ళీ దగ్గరికి తీసుకుంటున్నాం. మనం దూరం తీసుకుందాన్ని దగ్గరికి తీసుకుంటున్నాం అంతే. సో ఇది చాలు మనకి. నేచర్ చాలు ఫెస్టివల్ ఎంజాయ్ చేయడానికి. ఎందుకు ఏమి బాగా అనిపిస్తుంది అంటే నేచర్ కి వచ్చినప్పుడు వాట్ డు యు ఫీల్? వాట్ ఎల్స్ యు వాంట్? వి ఆర్ నేచురల్. వి ఆర్ బోర్న్ ఇన్ నేచర్. వి ఆర్ బోర్న్ త్రూ నేచర్. సో అట్లా జరిగినప్పుడు నేచర్ నమ్ముకోవాలి. నేచర్ ని ప్రేమగా చూసుకుంటే, అంత ప్రేమగా చూసుకుంటున్నప్పుడు అంటే ఎన్ని జీవరాశులకి ఆహారం కానీ డైజెషన్ కానీ అసలు వాట్ ఎవర్ రీప్రొడక్షన్ కానీ ఇది చేస్తుందంటే, అంటే 84 lakh species అండి. 84 lakh species చేయటం అనేది ఎవ్రీథింగ్ హ్యాస్ లైఫ్, డిఫరెంట్ లైఫ్. మళ్ళీ నేచర్లోనే ఒక బల్లి ఒక దావం తింటాం. ఇవన్నీ ప్రతిదీ నేచర్లో ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్కనెక్ట్ ఇంటర్లింక్డ్. వీఆర్ ఆల్సో బోర్న్ న్యాచురలీ. వెరీ ఫ్రాంక్లీ సంబడీ డిడ్ సంథింగ్ వీఆర్ బోర్న్. సో అది అది ఎక్కడి నుంచి వచ్చింది? నేచర్ నుంచే వచ్చింది. సో వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు నేచర్ అనేది నా ఫీలింగ్. అంటే ఈ క్రాకర్స్ కాల్చడం అలాంటిది అసలు చిన్నప్పటి నుంచి అలవాటు లేదా ఇప్పుడు మానేశారు? చిన్నప్పుడు తెలియనప్పుడు ఎంజాయ్ చేసే రోజుల్లో విపరీతంగా చేసాం. బాగా చేసాం స్కూల్లో, చెన్నైలో. బట్ ఆఫ్టర్ దట్ ఇక్కడ హైదరాబాద్ వచ్చినాక తగ్గింది. దాదాపు 7-8 ఇయర్స్ నుంచి అసలు క్రాకర్ కూడా నేను వెలిగించుకుని కూడా వెళ్ళిచ్చాను. ఎందుకని అంటే సమ్ థింగ్స్ ఐ డోంట్ బిలీవ్. అంటే ఇట్స్ నాట్ రైట్ అండ్ పొల్యూషన్ ఒకటి, హౌ ఇట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ రెండోది. ఇప్పుడు ఈ సినిమాలకి పెద్దమ్మ గుడి దగ్గర మేకపోతా వేసేస్తారు. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్. దేవుడు అసలు రక్తం కోరుకుంటారా? ఒక బలి తీయటం అనేది ఒక ఇదే కల్టా, అది కరెక్టా? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఐ డోంట్ లైక్ దట్. సో అవన్నీ నాకు ఇష్టం ఉండదు. వెళ్ళను కూడా నేను అట్టంటే. సో క్రాకర్స్ అనేవి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం ఎలా జరుగుతుందో తెలిసిన తర్వాత నుంచి నేను మానేశాను అంటే అది పొల్యూషన్. కానీ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా. అంటే ప్రతి దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నట్టుగానే ప్రతి దానికి విమర్శించే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు. సో మీ ఒపీనియన్ ఏంటి? చేసేవాళ్ళని చేయనివ్వండి. దేర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డూ అబౌట్ ఇట్. అది ఆల్ ఎంజాయ్మెంట్. వాళ్ళు నేనేమంటలా. నా ఉద్దేశం నేను చెప్తున్నా, ద వే ఇట్ ఇస్ మేడ్ అనేది బాగాలేదు, ఆ పద్ధతి బాగాలేదు. రెండోది పొల్యూషన్ అనేది ఉన్నప్పుడు, రెండు బ్యాడ్ అయినప్పుడు మన ఎంజాయ్మెంట్ కోసం ఇంకోళ్ళు బ్యాడ్ మీద మనం ఎంజాయ్ చేయాలా? నేచర్కి బ్యాడ్ జరుగుతుందని మనం ఎంజాయ్ చేస్తున్నావా అనేది. ఇప్పుడు ఈ గాలి వస్తుంది, హౌ మచ్ వేర్ ఎంజాయింగ్. అదే ఇంట్లో ఏసీ వేసుకుంటే అది కరెంట్ పోతే మన వల్ల కాదు, పిచ్చేస్తుంది. ఇది అప్పుడప్పుడు వచ్చిన గాలి ఎంత బాగుంటుంది. సో దట్ ఇస్ ద వే వి హావ్ టు బిలీవ్ ఇన్ నేచర్ అండ్ బీ విత్ నేచర్. మీ వంతుగా మీరు ఏం చేస్తూ ఉంటారు నేచర్ కి? ప్రేమిస్తూ ఉంటాను అంతేనా? అంటే జనరల్ గా గ్రీన్ ఛాలెంజెస్ అన్నాను. గ్రీన్ అనేది 100% ఎంకరేజ్ చేస్తాను. మన సినిమా కూడా చేశాను టోటల్ గ్రీన్ మీద, చెట్టు నేచర్ మీద. అది ప్యాషన్ మీద, ప్యాషన్ తో చేశాను. అంటే చెట్లు కావాలి అని. ప్రతి మనిషికి 28 చెట్లు కావాలి. మనకి 28 ఒక్కళ్ళకి. బట్ ఇక్కడ 7 ఒక చెట్టు ఉంది. దట్ ఇస్ వై వి ఆర్ సఫరింగ్ విత్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. అంటే మీ లైఫ్ లో మీ డెఫినేషన్ ఏంటి? వాట్ ఈస్ లైఫ్? వాట్ ఈస్ లవ్?
వాట్ ఈస్ హ్యూమన్ రిలేషన్స్ బికాస్ మీరు అంత ఫ్రాంక్గా మాట్లాడతారు కాబట్టి నేను అడుగుతున్నాను. మీరు ఎప్పుడు ఓపెన్ హార్టెడ్ ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, ఏది ఉన్నా కానీ ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని అసలు ఆలోచించారు? సో అకార్డింగ్ టు యూ మీ 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 డెఫినేషన్ ఏంటి? లైఫ్ సీ లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసే అంత పెద్దాన్ని కాదు, గొప్పని కాదు. బట్ నా ఫీలింగ్ ఏంటంటే అది కర్మ రాత. కర్మ అంటే పూర్వజన్మ అయ్యి మాట్లాడలేదు నేను. ఇట్ ఈస్ రిటర్న్ అనేది నేను నమ్ముతాను. డెస్టినీ అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ రిటర్న్. దాని ఫ్లోలో మనం వెళ్ళిపోతూ ఉండాలి. ఒకటి అది పక్కన పెడితే అది బిగ్, అది లార్జెస్ట్ పిక్చర్. ఇంకా మన పిక్చర్ వరకు వస్తే తృప్తి, తృప్తి అనేది ఇది చాలు, ఇంకేం కావాలి నాకు అనేది ఒక ఐడియా మనకి గనక అది మైండ్లో పడితే, అది కన్విన్స్ అయ్యి నిజం కన్విక్షన్తో మనం నమ్మితే దాన్ని, దానికంటే తృప్తి లైఫ్లో ఇంకేం ఉండదు. లైఫ్ ఇంకా వేరే ఏం లేదు, ఎక్స్టర్నల్గా ఏం లేదు, లోపలే ఉంది లైఫ్. ఇక్కడ ఉంది లైఫ్, ఈ థింకింగ్లో ఉంది, చిన్న భాగం. ఇదంతా వేస్ట్ భాగం, ఇదంతా ఇక్కడ మనసు. నేను తృప్తి, నేను కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే, అంటే అందరికంటే తెలివైనాడు తృప్తి ఉన్నవాడు నా ఫీలింగ్. నేను తెలివైనానైతే కాదు కానీ తృప్తి ఉన్నాను. తెలివి ఉందా లేదని మీరు డిసైడ్ చేసుకోండి. అంటే తెలివి వాళ్ళే కదా తృప్తి పడతారు. కరెక్ట్. సీ తెలివి అంటే చాలా మంది డబ్బు సంపాదించే వాళ్ళు తెలివైన వాళ్ళు, మ్యానిపులేట్ చేసేవాళ్ళు తెలివైన వాళ్ళు అనేది అట్లా ఉంటుంది కదా. సో ఆ కోణంలో చెప్తున్నాను. సో నేను ఎప్పుడు దీని శాంతం లెజెండ్ ముందు అయిపోయిన రోజుల నుంచి దాన్ని కవర్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు తృప్తి రాకపోతే నేను ఆ రోజు ఏమనుకున్నాను, ఏ రూపాయలు లేని రోజున, మైనస్లో ఉన్న రోజున, అబ్బా ఒక 30 కోట్లు సంపాదించగలిగితే ఫ్యామిలీ వరకు బాగుంటారు, మేము బాగానే ఉంటాం, నేను ఇవ్వాల్సినవి ఇవ్వగలను అనేది ఒక ఫిగర్ పెట్టుకున్నాను నేను మైండ్లో. ఆ ఫిగర్ వచ్చింది నాకు. ఆ ఫిగర్ కోసం అడ్వెంచర్ సినిమాలు చేశాను, తప్పలేదు. ప్రాస్టిట్యూషనే చేశాను. ఓకే, తప్పలేదు. యా ఇట్ ఈస్ మై, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మరి నచ్చకుండా యాక్టింగ్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో అందుకనే నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, నాకు చాలు, వచ్చేది బోనస్, నేను వద్దంటున్నాను. మా లక్కీగా మా ఫ్యామిలీలో డబ్బు పిచ్చి లేదు. డబ్బు పిచ్చి అంటే పిచ్చోళ్ళు అయిపోయారు జనం. సి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ ఇస్ జనరలీ 90% ఆఫ్ ద పీపుల్ రీవైండ్ ఫార్వర్డ్ బటన్ నొక్కుతున్నారు, ప్లే బటన్ నొక్కట్లా. అంటే అప్పుడు ఆ రోజు ఇట్లా జరిగింది, ఆడు నన్నట్టు అన్నాడు, ఆడు ఇట్లా చేశాడు అనేది పాస్ట్. ఇట్లా నేను ఇది కనుక చేస్తే నెక్స్ట్ ఇంకో 10 ఇయర్స్లో ఇట్లా అయిపోతానట్టు అయిపోతానని ఫ్యూచర్. ఇప్పుడు బటన్ ఏంటి? ఇప్పుడు మ్యూజిక్ ఏంటి? ఇప్పుడు మ్యూజిక్ ఇన్ని డాన్స్ ఆడరా? అప్పుడు సంగతి ఎందుకు? అయిపోయిన సంగతి గతం, కథ అయిపోయింది. ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే అది ఏమవుతుందో నెక్స్ట్ క్షణం. యూ డోంట్ నో, యువర్ లైఫ్ ఇస్ లైక్ దిస్. ఒక క్షణంలో ఒక అక్షరంలో మారిపోతుంది. వస్తున్నారుకి తీసుకొస్తున్నారుకి ఒకే ఒక అక్షరం, అది ఒక క్షణం కూడా పట్టదు. తీసుకొస్తున్నారండి బాడీ, అదేలేండి. సో ఆ క్షణం ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్? ఎందుకు ఇంత డబ్బు సంపాదిస్తున్నారు మీరు? దేనికి సంపాదించి అంటే మోసం చేసి సంపాదించండి ప్యాషన్తో. నేను అనేది మోసం గురించి, డబ్బు వద్ద నేను అనట్లేదు, మోసం నేను అనేది మోసం చేసి ఇంకోటి చచ్చినా పర్వాలేదు, నేను నా డబ్బు నేను సంపాదించి ఫాదర్ చేస్తే బాగుండు, నా ఆస్తి వస్తుంది, ఇట్లా ఆలోచించే మనుషుల గురించి మాట్లాడుతుంది. ఇది చాలు అనుకునేవాడు ఎవడు? ఎంతమంది నేను చూసిన నా లైఫ్లో ఒకళ్ళో ఇద్దరు చూసారు ఇక చాలు నేను సంపాదించాను అంటే, వాళ్ళందరూ కూడా 1000 కోట్లు ఉన్నాళ్ళు చెప్పారు, నేను 30 కోట్లతో మారుతున్నాను. సో నువ్వు లైఫ్ అంతా వేస్ట్ చేసేస్తున్నావు, పాస్ట్ గురించి ఆలోచించి, ఫ్యూచర్ గురించి ఆలోచించి లైఫ్ వేస్ట్ చేసేస్తున్నావు. నేను బయట లైఫ్ వేస్ట్ చేయట్లా, నేను ఎంజాయ్ చేస్తున్నాను. మీరా అంటే ఒకప్పుడు మీరు బాగా ప్లే బాయ్, జగపతి బాబు అంటే క్యాసినో, పబ్స్, పార్టీస్, ఈ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఈ రోజు కూర్చొని మా ముందు ఫ్యామిలీ గురించి, రిలేషన్స్ గురించి, తృప్తి గురించి ఇవన్నీ మాట్లాడుతుంటే చాలా వండర్ గా ఉంది. నేను ఆ రోజు తృప్తిగా ఉన్నా, ఈ రోజు తృప్తిగా ఉన్నా. ఆ రోజు అలా ఉన్నారు, లేదు ఈ పార్టీ ధరలు సూపర్ఫిషియల్ అమ్మా, రాత్ గై బాత్ గై పార్టీ. ఎస్పెషలీ ఇవాళ ఈ రోజుల్లో నేను పార్టీలు అనేది వెళ్ళట్లేదు, చేయట్లేదు, ముందు కూడా తాగట్లేదు. ఈ రోజుల్లో కాదు, ఒకప్పుడు ఒకప్పుడు 200 డేస్ పార్టీలు ఉండే, ఇండస్ట్రీలో అందరూ చెప్తూ ఉంటారు కదా పార్టీ. ఐ ఎంజాయ్డ్ మై లైఫ్, అదే అంటున్నాక తృప్తి నాకు. నేను చేయాల్సిన పని అనేది చేశాను, సంపాదించా అవసరమైన డబ్బులు సంపాదించేశాను, నాకు నాకు రావాల్సిన సినిమాలు నాకు వస్తున్నాయి. వాట్ ఎల్స్ డు ఐ వాంట్? ఇంకేం లేదు కదా, తృప్తి. దట్ ఇస్ ఇట్, దట్ ఇస్ ఆల్ ఐ యామ్ హ్యాపీ. మ్యారేజ్ లైఫ్ గురించి మీరు ఏం చెప్తారు? ఎంత ఇంపార్టెంట్ అంటారు ఒక పర్సన్ లైఫ్ లో మ్యారేజ్ అనేది? మ్యారేజ్ అనేది లేదమ్మా, ఇంకా అయిపోయింది. అయిపోయిందా? అంటే మ్యారేజెస్ లేవు, ఇంకా అయిపోతాయి.
అంటే జనరల్ గా మన ఇండియా అనేది వరల్డ్ మొత్తంలో కూడా అసలు స్ట్రాంగెస్ట్ బాండ్స్ రిలేషన్స్ అనేవి మన మన మ్యారేజ్ లైఫ్ ఎక్కడ చూపిస్తుంది ఎత్తుకోవాలి మనం అని అంటారు కదా యా ఫారినర్స్ కూడా మన వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకుంటారు అంటే దే ఆర్ గ్రౌండ్ బాండెడ్ అని వాళ్ళు ఇంకా చాలా బెటర్ గా ఉన్నారు మాలుడు శుభ్రంగా ఉన్నాడు ఎందుకంటే ఇది కూడా అడగాలి నేను మీ మీ పాప నేను ఫారినర్ ని లవ్ చేస్తున్నాను అని చెప్పగానే జనరల్లీ పేరెంట్స్ లాగా కాకుండా మన పరువు మన ప్రతిష్ట నా స్టేటస్ ఏమైపోతుంది సర్కిల్ ఏమనుకుంటారు ఇవన్నీ ఏం మాట్లాడుతుంది ఎలా పెళ్ళి ఎవడాడు అనుకునేవాడు అర్థమైనాడు అర్థం నాకేం పని ఐ డోంట్ కేర్ అయ్యని అసలు అనవసరం సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మాయి ఎవరినో ప్రేమించి ఎవరినో పెళ్లి చేసుకుంటే మూడోవాడికి ఎందుకు మా అమ్మాయి హ్యాపీగా ఉందో లేదో దట్స్ ఆల్ ఐ వాంట్ ఆడెప్పుడు హ్యాపీగా ఉండడు కదా ఆడి ఆడి కుళ్ళే కదా ఇప్పుడు ఆ తర్వాత ఎంతమంది చేసుకున్నారు ఇట్లా ఫారినర్స్ని వాళ్ళు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు వాళ్ళు అమెరికా పంపించడానికి భయపడిన వాళ్ళు కూడా పిల్లల్ని ఆడాలని పంపిస్తున్నారు ఇప్పుడు సో దట్ వాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్యాక్ట్ సో మ్యారేజెస్ ఎందుకంటున్నానంటే నేను ఇవాళ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కంటే లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోయింది అసలు లవ్ కాన్సెప్ట్ పోయింది లవ్ అనేది నా ప్రకారం లవ్ అనేది అలవాటు టూత్ బ్రష్ చేసుకున్నట్టే అలవాటు అయిపోయింది లవ్ అనే దానికి అద్భుతమైన మీనింగ్ ఉంది అద్భుతమైన డెప్త్ ఉంది కానీ ఎక్కడుందండి ప్రేమ ఎక్కడుంది చెప్పు దెర్ ఇస్ నో లవ్ అంటే మీ మీ వైఫ్ ని మీరు లవ్ చేయట్లేదా నో ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ అవర్ జనరేషన్ లవ్ చేయలేదా మీ మీ ఇప్పుడు మీ పిల్లల్ని మీరు లవ్ చేయట్లేదా నేను చెప్తాను కదా లవ్ కి చాలా డెప్త్ ఉంది దాని మీనింగ్ తెలియాలి లవ్ చేయడానికి ఆ మీనింగ్ తెలియట్లేదు అంటున్నాను నేను సే దే ఆర్ జస్ట్ లవింగ్ అంటే లవ్ అంటున్నారు పెళ్లి చేసుకుంటున్నారు విడిపోతున్నారు అంతే కదా జరుగుతుంది విడిపోనాళ్ళు కూడా ఎంతో మంది సెపరేట్ బెడ్రూమ్స్లో పడుకుంటున్నారు అది ఇన్నర్ ఫోర్ వాల్స్ మధ్యలో జరిగేది ఇంకా అంతకుముందు యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉండేది ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ అందుకోలేరు బికాజ్ ఎక్స్పెక్టేషన్ ఇస్ అ డ్రీమ్ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను అంటే మీకు చాలా అక్కినేని ఫ్యామిలీ అనేది చాలా క్లోజ్ నెట్ ఫ్యామిలీ లైక్ యోర్ ఓన్ ఫ్యామిలీ సో నాగ చైతన్య సమంత ఇద్దరు డైవోర్స్ తీసుకోబోతున్నారు అని కానీ తర్వాత కానీ ఆ న్యూస్ తెలిసినప్పుడు మీకేమనిపించింది చాలా బాధపడ్డాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఎవరో అన్నారు న్యూయార్క్లో నేను అక్కడ న్యూయార్క్లో ఉన్నా నాకు ఐడియా కూడా లేదు నేను చెప్పగానే ఐ ఫెల్ వెరీ బ్యాడ్ అయ్యో అనిపించింది అంటే అందరు మిగతా వాళ్ళకి కథలు ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే చైతన్య నాకు చాలా ఇష్టం ఇస్ వెరీ గుడ్ కిడ్ సమంత కూడా నాకు బాగా తెలుసు స్వీట్ కపుల్ అనిపించారు ఎవడో అంటే ఇదే తిట్టాను బుద్ధి లేదు మీకు ఏదో చూసి ఏదో ప్రెస్లో చూసేసి ఎవడో ఏదో రాసిన చూసేసి నమ్మేసి చేస్తూ ఉంటారు ఓకే నువ్వు ఈవెన్ థింక్ లేదని అంటే తర్వాత తెలిసిన తర్వాత ఓకే ఇక నోరు మూసుకున్నాయి ఐ డెంట్ వాంట్ ఈవెన్ కూడా నవ్వు కూడా ఈవెన్ నవ్ ఐ వోంట్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్స్ అ పర్సనల్ థింగ్ అది నా దూరం వెళ్ళను కానీ బట్ యా దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఫైనలీ ఎక్కడున్నాయి మ్యారేజెస్ అంటున్నాను నేను ఒక అకినేని ఫ్యామిలీ పక్కన పెట్టను ఎక్కడైనా సరే లెట్స్ నాట్ పాయింట్ అవుట్ వన్ పర్సన్ ఎక్కడా కూడా దెర్ ఇస్ నో యాక్చువల్ మెంట్ హార్ట్ నుంచి వచ్చే ప్రేమ అనేది చాలా తక్కువ అయిపోయింది ఎందుకంటే థింకింగ్ ఆ థాట్ ప్రాసెస్ మారిపోయింది లైఫే మారిపోయింది సిస్టమే రాంగ్ మన మైండ్ రాంగ్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ అండ్ ఏం చేయాలి మరి ఇది కరెక్ట్ చేయడానికి వన్ షుడ్ అంటే మనం ఏం చేయవసరం నేచర్ చూసుకుంటుంది అందరినీ అవ చేసేసి పోతుంది లైక్ కోవిడ్ అట్లా అంటున్నారు కదా చాలా ఇంకా చాలా ఉన్నాయి అంటే అంటే బుద్ధులు మనుషులు బుద్ధిని బట్టి నేచర్ మారుతూ ఉంటుంది మనం వీఆర్ గోయింగ్ ఎక్స్ట్రీమ్ విశ్వరూపం చూపించిందంటే నేచర్ మనం అసలు ఎందుకు పనికిరాం వీఆర్ నథింగ్ అనేది నేను చెప్తున్నాను బట్ వీఆర్ గోయింగ్ ఎక్స్ట్రీమ్ ఎందుకంటే ఎటు చూసినా కరప్షన్ ఎటు చూసినా నెగిటివిటీ ఓకే మీరు చెప్పింది కరెక్టే నేచర్ అనేది విశ్వరూపం చూపిస్తుంది లేకపోతే మనుషులు అనే వాళ్ళు వాళ్ళు నెగిటివిటీ చూపిస్తారు అని మంచి వాళ్ళు చచ్చిపోలేరు కదా మంచి వాళ్ళు ఉంటేనే కదండి అలాంటి వాళ్ళకి మంచి వాళ్ళే చచ్చిపోతున్నారు ఫస్ట్ మంచి వాళ్ళకే ప్లేస్ లేదు ఇక్కడ టుడే బ్యాడ్ ఇస్ గుడ్ అసలు నీకు ఒకళ్ళు చచ్చిపోతే అది ఎంటర్టైన్మెంట్ కింద తీసుకుంటున్న రోజులు ఓకే ఎలా చచ్చిపోయాడు ఎప్పుడు చచ్చిపోయాడు ఎప్పుడు చచ్చాడు అవసరమా ఎలా చచ్చిపోయాడు అవసరమా వీళ్ళకి అది అవునా నిన్నే కలిసాను నేను నిన్నే ఫోన్లో మాట్లాడాను నిన్నే పార్టీకి వెళ్ళాడు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ టాపిక్ అయిపోతుంది తప్ప ఎవడు ఫీల్ అవ్వట్లేదు అది పోయాడని సో అంత నీచంగా ఆలోచిస్తున్న మనుషులు బోల్డ్ అంతమంది ఉన్నారు
మనం ఎట్ వెళ్తుందో తెలియట్లా. ఇవాళ ఎందుకు ఏడిహెచ్డి కానీ మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ సైకియాట్రిస్టులు కానీ విపరీతంగా పెరిగిపోయారంటే, పీపుల్ ఎవ్రీ సెకండ్ పర్సన్ హ్యాస్ టు గో టు సైకియాట్రిస్ట్ టుడే. ఎందుకంటే పోయింది, ఇక్కడ చిప్ ఎగిరిపోయింది, ఎక్కువ మందికి చిప్ ఎగిరిపోయింది. మీ చిప్పు పనిచేస్తుంది, నా చిప్పు పనిచేస్తుంది, నేను హ్యాపీగా ఉన్నాను. అంటే అందరూ అదే అంటారు, చిప్పు పనిచేస్తుంది. నో, జనరల్ పీపుల్ కి ఇప్పుడు మీరు మాట్లాడింది చిప్పు పోయింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అని జనరల్ గా అంటారు కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, ఇది చూసే వాళ్ళు ఉంటారు కదా. నాకు చిప్పు పోయింది అనుకుంటారు, గ్యారంటీ అంటే నేను అలా లక్కీ, నేను నేను ఏం వాగినా నన్ను ఏమనరు పాపం, పిచ్చాడు అనుకుంటారా లేకపోతే పాపం వదిలేద్దాం అనుకుంటారు ఏమన్నా తెలియదు. కానీ నేను మాత్రం వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఐ బిలీవ్ వాట్ ఐఎమ్ సేయింగ్, మిగతా వాళ్ళు అనుకునేది అనుకుంటారు. సో చిప్ ఎగిరిపోయింది అంటే ఎగిరిపోయింది అనుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. మిమ్మల్ని మాట్లాడుకుంటుంటే పేరు మును అబ్బా, హాయ్. దీనికి ఒక చూడు మళ్ళీ, ఇది ఒక పేరు కప్పులు ఉండేది మును చిన్ను అనమాట, చిన్ను ఆడది అది లేచిపోయింది. అయ్యో మై గాడ్, ఇది పాపం సిన్సియర్ గా పడుంది. యుఎస్ ఈ మధ్య వెళ్ళొచ్చారంట, మీ పాప దగ్గర చాలా రోజులు ఉండొచ్చారంట, ఏం చేశారు అక్కడ అన్ని రోజులు? చాలా రోజులు లేను, అది కోవిడ్ వల్ల మెక్సికోలో 15 డేస్ ఉండాల్సి వచ్చింది. 15 డేస్ ఉన్నాను, 2 వీక్స్ ఉన్నా, 2 వీక్స్ బట్ వీ హ్యాడ్ ఫ్యామిలీ టైం. మంచిది, కోవిడ్ వల్ల ఫ్యామిలీ టైం, ఎన్నో షాపింగ్, నథింగ్, ఇంట్లో కూర్చుని కూరగాయలు తెచ్చుకోవడం, వండు అంటే నేను వంటరాదు నాకు, కాకపోతే నా ప్లేట్లు కడుక్కోవడం, మిగతా గిన్నెలు కడుక్కోవడం అవి చేశాను. అదంటే నిజంగా అండి, నిజంగా చేశారా అని చెప్తున్నారు. ఎందుకు, వి గ్రూ అప్, ఇల్లు ఊడ్చి తుడిచేది మేమే ఆ ఇంట్లో చిన్నప్పుడు. అంటలు తోమేది మేము, మొత్తం అంటలు తోమేది మేమే. మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చినా, ఇంకోటి తెచ్చినా, ఇంకోటి తెచ్చినా, బేరాలాడి అదే మార్కెట్లో బస్సుల్లో వెళ్ళి తెచ్చింది మేమే. అన్నీ మేము చేసాం పిల్లలు చిన్నప్పుడు, అలా చిన్నప్పుడు అమ్మ అట్ట పెంచింది. దట్ ఈస్ ద వే లైఫ్ హ్యాస్ టు బి. అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా బేరాలు ఆడుతూ ఉంటారా ఎక్కడన్నా మార్కెట్కి? ఇక్కడ మార్కెట్కి ఎక్కడ వెళ్ళను నేను, నేను మోర్ ఓవర్ బేరాలు అసలు నాకు కుదరనే కుదరం. ఎందుకంటే బేరాలు ఆడేది లేదు, ఎక్స్ట్రా ఇస్తా వస్తాం కానీ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఇస్తా కానీ బేరాలు ఆడటం. వాళ్ళ దగ్గర బేరాలు అండి పాపం. అంటే మరి ఎక్కడ బేరం ఆడతారు? రెమ్యూనరేషన్ విషయంలో బేరాలు ఆడరా? రెమ్యూనరేషన్ విషయం పెద్ద కామెడీ ఇక్కడ ఇండస్ట్రీలో. ఏదో అనుకుంటారు కానీ బయట, అబ్బో చాలా తీసేసుకుంటున్నాడు జగపతిబాబు, అది అని నాన్సెన్స్ అది. ఇప్పుడు కామెడీ ఏంటంటే, పెద్ద సినిమా, పెద్ద హీరో సినిమా అంటే సార్ ఇప్పుడు సినిమా పెద్ద హీరో అండి, ఆయన బడ్జెట్ డైరెక్టర్ బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోయింది, కొద్దిగా తగ్గించుకుంటున్నారు. చిన్నదాని చిన్న వాళ్ళేమో చిన్న బడ్జెట్ అండి, తక్కువ తీసుకున్నట్టున్నారు. మళ్ళీ బయట నుంచి వచ్చే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళకి డబ్బులు త్రిపుల్ ఇస్తారు, వాళ్ళకి మొహటం లేదు ఇవ్వడానికి. అదేంటో నాకు అర్థం కాదు. నేను గర్కా మురిగి అనమాట, దాని బరాబర్ ఉన్నాలే జగపతి బాబు, లాస్ట్ లో వద్దాం లేదా టైప్ లో. ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు మీరు కూడా మరి సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలేస్తున్నారుగా, మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? ఎక్కడ వెళ్తున్నాను, 3 సంవత్సరాలు అయింది మంచి క్యారెక్టర్ చేసి. ఇప్పుడు రిపబ్లిక్ మంచి క్యారెక్టర్, డౌట్ లేదు. మహాసముద్రం కూడా మంచి క్యారెక్టర్, బట్ సినిమాని రిసీవ్ చేసుకోలేదు రిపబ్లిక్ ఫర్ సో మెనీ రీజన్స్. సినిమా ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్, దేవాస్ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్, క్రిటికల్లీ అక్లెయిమ్డ్ ఫిల్మ్, చాలా బాగా తీశాడు. సో మహాసముద్రం ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు, క్యారెక్టర్ బాగుంది. మిగతా సినిమాల్లో క్యారెక్టర్లో అసలు దాదాపు, నేను యాక్చువల్లీ తెలుగు సినిమాలకు ఒక ఇంటర్వ్యూలు ఇద్దాం అనుకుంటున్నాను, హిందీ అయితే చేస్తున్నాను 3 ప్రాజెక్టులు. సో అది కాదు, హిందీ వచ్చిందని కాదు, మోర్ దాన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఐమ్ టైర్డ్, అలసిపోయాను. ఈ సినిమాలు వస్తున్నాయి, చాలా సినిమాలు వస్తున్నాయి, డబ్బులు ఇస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ క్యారెక్టర్ ఉండట్లా, తృప్తి ఉండట్లా, ఏదో చేయాలి కాబట్టి. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ముందే తెలుస్తాను ఫ్లాప్ అని. ప్రతి ఒక్కళ్ళు క్లైమాక్స్, అద్భుతమైన క్లైమాక్స్ అండి ఇదండి అదండి, అక్కడికి వెళ్ళేబట్టి 2 దెబ్బలు కొట్టి మర్డర్ చేసేస్తున్నారు, చచ్చిపోతున్నాను. సో నాకు బోర్ కొట్టేసింది అంతకాలం. సో దట్స్ వాట్ ఐ థాట్, అసలు హిందీ సినిమా వచ్చే ముందే డిసిషన్ తీసేసుకున్నా. అంటే మీరేం కోరుకుంటున్నారు, ఎలాంటి క్లైమాక్స్ కోరుకుంటున్నారు అంటే, మీరు కొట్టే హీరో చచ్చిపోవాలనా? క్లైమాక్స్ హీరో హీరోనే కానీ హౌ కెన్ ఐ డూ దాట్? అది కాదు, ద పాయింట్ ఇస్ ఎమోషనల్ డ్రామా, యూ షుడ్ అండర్స్టాండ్ ద డ్రామా. అండ్ విలన్ ఉండాలి అండ్ చంపాలనేది రూల్ కాదు, కథ ఎలా నడుస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అద్భుతమైన సినిమాలు సుకుమార్ లాంటివి నాకు, రంగస్థలం, ఇప్పుడు అరవింద్ సమ్యత, ఇప్పుడు నానక ప్రేమతో శ్రీమంతుడు, ఇవన్నీ ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ వచ్చినాయి, క్యారెక్టర్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండేది నాకు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దోస్ ఫిల్మ్స్. అలాంటి సినిమాలు చేస్తాను నేను,
అలాంటి సినిమాలు చేయడానికి ఓకే కానీ ఉన్నాడు కదా ఒక రిచ్ గా ఒకడు కావాలి అని పెట్టేయండి జగపతి బాబు ఉన్నాడు కదా అని పెట్టేస్తే నేను సెట్ ప్రాపర్టీ కాదు ఇక సెట్ ప్రాపర్టీ అయిపోయా ఫర్ ఎ రీజన్ చెప్పా కదా నాకు తృప్తి వచ్చేసిన తర్వాత నేను ఇంకా సెట్ ప్రాపర్టీ కాను నేను నేను కావాలి నేను ఉండాలి ఈ సినిమాలో నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇప్పుడు రుద్రంగి అనే సినిమా చేస్తున్నాను దాదాపు ఫ్రీగా చేస్తున్నాను ఎందుకంటే దానికి బడ్జెట్ లేదు నిజంగానే నా మీద నమ్ముకుని నన్ను నమ్ముకుని చేసే సినిమా నాకు అంత మార్కెట్ లేదు సో న్యాచురలీ నేనేంటి నాకు తృప్తి కోసం చేస్తున్నాను నా జాబ్ సాటిస్ఫాక్షన్ సో నాకు అట్లాంటివి కావాలి అలాంటివి వస్తే 100% చేస్తా మరి బాలీవుడ్ లో సెట్ ప్రాపర్టీ కారు అని ఏంటి గ్యారెంటీ వచ్చిన సినిమాలు అటువంటి ఏ మాటక మాట 9 ఏళ్ళు అయిపోయింది ఇదే లుక్ ఎవడు చూస్తాడు ఎంతసేపు చూస్తాడు నాకే బోర్ కొడుతుంది సో ఐ వాంట్ చేంజ్ మై లుక్ ఆల్సో లుక్ అందుకనే ఇప్పుడు షార్ట్ చేశాను యాక్చువల్లీ బాల్ చేసేద్దాం అనుకున్నా యాజ్ అన్ ఆర్టిస్ట్ వాట్ డు యు సే అండి అంటే లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడుతూ ఉంటారు కదా సో అదే లోకల్ నాన్ లోకల్ నాన్ సెన్స్ వాట్ ఇస్ లోకల్ వాట్ ఇస్ నాన్ లోకల్ అందరు మనుషులే అదే ఉంది దానికి అందరికి గాలి ఇచ్చేది ఒకటే ఆక్సిజన్ మీకు సెపరేట్ మీ కార్బన్ డైఆక్సైడ్ నాకు ఆక్సిజన్ వస్తుంది ఆల్ దట్ ఇస్ నాన్ సెన్స్ అదే ఉంది టాలెంట్ ఇస్ ఎవ్రీవేర్ ఇప్పుడు నేను బాలీవుడ్ వెళ్ళట్లేదు అట్ట అనుకుంటే నాన్ లోకలే కానీ అట్టే ఉంది అది దట్ డజంట్ మ్యాటర్ దట్స్ గుడ్ థింగ్ ఇన్ఫాక్ట్ ఇంటర్ కాస్ట్ లాగా ఇది బెటర్ ఈ మిక్స్ ఫ్రెష్ బ్లడ్ ఫ్రెష్ లుక్స్ ఆల్వేస్ గుడ్ రీసెంట్గా మనకి మా ఎన్నికల్లో ఇది ఎక్కువగా అంతకు ముందు అంత లేదు కట్ బట్ మా ఎలక్షన్స్ లో లోకల్ ఐ డోంట్ అగ్రీ విత్ లోకల్ నాన్ లోకల్ కానీ మా ఎలక్షన్స్ అది ఒక రేంజ్ లో జరిగింది అది వేరే సంగతి అంటే రీసెంట్గా జరిగిన మా ప్రతిష్ట దిగజారుతుంది అని చాలా మంది మాట్లాడుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఎందుకంటే అంతకుముందు అసలు మా ఎలక్షన్ జరిగితే అసలు మీడియాకి ఏదో ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అంతవరకే న్యూస్ తెలిసేది మాకు కూడా అసలు మాలో ఏం జరుగుతుంది యాక్చువల్లీ నా ప్రకారం ఇంటి గుట్టు బయటికి రాకూడదు అనవసరం కూడా ఇదొకటే కాదు నేను మాట్లాడేది జనరల్గా కూడా బయటకు వస్తున్నాయి విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ అసలు ఎందుకు ఇవన్నీ బయటికి వెళ్ళాలి ఇప్పుడు నాకు అట్ట అనుకుంటే నేను 33 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో జరిగినాయి నాకు నేను ఏనాడు దీని గురించి మాట్లాడలేదు అండ్ సాల్ట్ అండ్ పేపర్ లుక్ కూడా మీరే స్టార్ట్ చేశారు ఫస్ట్ అది స్టార్ట్ అయిపోయింది ఆటోమేటిక్లీ నేను పెంచుకుని ఉంటే ఫోటో దిగితే అది బాగుందని లెజెండ్లో పెట్టారు అండ్ లక్కీగా వరల్డ్ ట్రెండ్ కూడా అదే టైంలో ఎగ్జాక్ట్గా అదే టైంలో సంథింగ్ 2012లో ఇప్పుడు స్టార్ట్ అయింది వరల్డ్ ట్రెండ్ సాల్ట్ అండ్ పేపర్ ఇస్ హాట్ అని అలా కుదిరింది అదే టైం అంట నేను నాకు ఏం పెట్టినా ఆర్టిఫిషియల్గానే అయిపోతుంది సో ఇది బ్లాక్ చేసిన సినిమా నేను చేసిన ప్రతి సినిమా కూడా ఐ లుక్ ఓల్డర్ అండ్ ఆర్టిఫిషియల్ కానీ ఐ డోంట్ లుక్ యంగర్ సో నేను అందుకనే వదిలేయటం నాకు ఇష్టం ఎట్లా ఫ్లో ఎట్లా ఉంటే అట్లా అని లక్కీగా ఇది ఫార్మేషన్ కూడా అట్లా వచ్చింది అంటే ఇప్పుడు సాంతం సాల్ట్ అయిపోయింది అది వేరే సంగతి కొంచెం పెప్పర్ యాడ్ చేయాల్సి వస్తాను ఇప్పుడు ఈ దీపావళి రోజు ఏదైనా ఓత్ ఏమైనా తీసుకుంటారా అసలు అంటే జనరల్గా దీపావళి అంటే మన డెఫినేషన్ ఏంటంటే చీకటిని పారద్రోలి వెలుగుని ఆహ్వానించడం దట్ ఈస్ ద ఒక నిర్వచనం సో మీరు మీ లైఫ్లో మీరు చీకటిని పారదోలడం అంటే వాట్ చీకటి అంటే మీ లైఫ్లో మీకు ఏంటి అండ్ వెలుగుని ఆహ్వానించడం అంటే మీరు ఏం ఆహ్వానిస్తారు చీకటిని ఆహ్వానించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చీకటి అనేది పాస్ట్ వెలుతురు అనేది మనం డెఫినెట్గా వెతుక్కోవాల్సి వస్తుంది వాళ్ళ వెలుతురు కోసం ఆ వెలుతురుని వెల్కమ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అందరికి అంటే వెలుతురు అంటే ఏంటి ఆప్టిమిజం అండ్ ఫుల్ఫిల్మెంట్ సాటిస్ఫాక్షన్ నేచర్ బ్యూటీ ఆఫ్ నేచర్ పీపుల్ ప్రేమ అనేది మర్చిపోయాం కదా ప్రేమించుకోవడం మర్చిపోయాం కదా మనం అంటే జగపతి బాబు ఇంత ఫిలాసఫీ మాట్లాడడం అని అంటే ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నారు ఇలాంటివి ఇది మీరు ఫిలాసఫీ అని మీరు అంటున్నారు నేను మామూలు వర్డ్స్ అంటున్నాను ఐఎమ్ టాకింగ్ నార్మల్ వర్డ్స్ అంటే అందరూ మర్చిపోయినవి చెప్తుంటే ఫిలాసఫీ అయిపోతాను అంటే నాకు ఎలా అనుందండి యు కెన్ బికమ్ ఏ గురు సెయింట్ అయిపోయారా మీరు లేదు ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్ ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్ ఐ డూ వాట్ ఐ వాంట్ అంటే నేను నాకు కావాల్సింది నేను చేసుకుంటున్నాను నా పద్ధతిలో నేను చేసుకుంటున్నాను ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో విత్ ద నేచర్స్ ఫ్లో వేరే ఫ్లో కాకుండా గురువులు అన్నీ కాదు కానీ యాక్చువల్లీ ఐ రియలీ ఫీల్ లైఫ్ ఇస్ వెరీ సింపుల్ ఇవాళ కూడా దేవుడి దగ్గర కూర్చుంటే ఒక 2 నిమిషాలు సాయిబాబా నమ్ముతా ఐ మీన్ దట్స్ మై థింగ్ అండ్ కూర్చున్నప్పుడు నేను 4 థ్యాంక్స్ చెప్తాను వచ్చేస్తాను అంతే ఇది ఇచ్చేసావు అది ఇచ్చేసావు ఇది ఇచ్చేసావు అది ఇచ్చేసావు అన్నీ ఇచ్చేసావు ఇంకేం కావాలి నాకు ఇంకేం లేదు అయిపోయింది ఇంకా అసలు మీరు లైఫ్ లో కోరుకునేవి ఏమి లేవా అసలు ఏదైనా వస్తే ఐ విల్ వెల్కమ్ ఇట్ బట్ ఐఎమ్ నాట్ లుకింగ్ అబో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఆరాటం లేదు నాకు ఆరాటం ఏం లేదు
బికాస్ దేర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ దట్ ఇస్ గోయింగ్ టు కమ్. ఏది వచ్చినా మళ్ళీ అది ఆర్డినరీ అయిపోతుంది. ఇప్పుడు ఇది లవ్ అనేది కూడా ఇప్పుడు అదే అంటున్నాను, లవ్ అది దొరికితే చాలు, అమ్మాయి దొరికితే చాలు, ఒక్క పెళ్లి చేసుకుంటే చాలు అని ఎంతోమంది ఎన్నోసార్లు లక్షసార్లు చచ్చిపోతాను నీకోసం, ఇక్కడ దూకేస్తాను అక్కడ దూకేస్తాను, ఇన్ని చేస్తాను అది చేస్తాను, 10 రోజుల తేడా వచ్చేస్తాను. అది ఫర్గెట్ అబౌట్ లవర్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఇవి కూడా లేవు. అసలు ఎక్కడ కలుస్తున్నాం వాళ్ళని, హార్డ్లీ వేర్ మీటింగ్ దెమ్, హార్డ్లీ వాళ్ళతో కూర్చుంటున్నాం, వాళ్ళు ఎవరితో ఎందుకు, టైం లేదు టైం లేదు టైం లేదు, దేనికి టైం లేదు, ఏదో పనులకి టైం ఉంది. అన్నత్తే రిలీజ్ అయింది దీపావళి రోజే రిలీజ్, సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. మళ్ళీ వైల్డ్ క్యారెక్టర్, క్యారెక్టర్ లెంగ్త్ ఎక్కువ ఉండదు కానీ ఉన్న 4 సీన్లు మంచి సీన్లు, మరి దాంట్లో కూడా అంతే క్లైమాక్స్లో ఉన్న 2 దెబ్బలు కూడా చచ్చిపోతాను, మరి అక్కడ ఉంది రజనీకాంత్ కదా. అండ్ బాగా జోకులు వేసుకుంటాం ఇద్దరం, ఆయన మీద నా మీద అయినా ఆయన మీద నేను, అదంటే ఉన్నాం. దీంట్లో కూడా మొన్న కూడా ఏదో నన్ను ఏదో దొరికిచ్చిపోయాడు, ఏదో అన్నాడు, ఏదో హీరోయిన్తో మాడతాండి కీర్తితో, కీర్తితో మాడతాంటే ఆయన అన్నాడు, ఏ చాలా డేంజర్ బాబు జాగ్రత్త అది ఇది అని ఏదో చెప్తున్నాడు. చెప్పాడు సార్ మీ సంగతులు అన్నీ తెలుసు నాకు, ప్రతిదీ బయటపెడతాను అంటే అయ్యో వెళ్ళిపోయాడు. అని ఏదో సినిమా చూశారు, ఏదో నాదేదో చూశారు, ఏది పెట్టకథలది అది చూశాను, మీరా మీరా చూశాను అన్నాడు. ఎలా ఉందండి అన్నాడు, అమలాపాల్ సూపర్, నా సంగతి అమలాపాల్ సూపర్ ఓకే అంటే అంత జోవియల్గా ఉంటారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ దీపావళి రోజు ఇలా సరదాగా హ్యాపీగా మీతో మాట్లాడడం, మంచి చెడు వాట్ ఎవర్ హార్ట్ ఓపెన్ హార్ట్ గా చక్కగా హాయిగా మాట్లాడుకోవటం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, హ్యాపీ దీపావళి అండి. థ్యాంక్ యూ దీపావళి ఎవ్రీబడి.